ఎవరైనా నేను కష్టపడి ఉపాధ్యాయుడైన ఉపాధ్యాయుడైతే స్కూల్లో ఉండాలి లేకపోతే కాలేజీలో ఉండాలి కానీ ఇక్కడ ఉన్నారు ఏంటని చూస్తున్నారా? నాకు అక్కడ స్టూడెంట్స్ కన్నా ఇక్కడ స్టూడెంట్స్ అంటేనే ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చేసాను. చాలా మందికి లెసన్ చెప్పండి, ఇక్కడ కూడా ఎవరొకరు లెసన్ చెప్తాం, రాకుండా ఉంటారేంటి? వాచ్ లో ఉన్న టైంకి నేను ఇంకా గడియారంలో ఉన్న టైంకి అనుకుని ఎందుకు లేట్ అయింది? అయ్యి కాదు, నీ అటెండెన్స్ నెంబర్ కూర్చో. నెంబర్ వన్ ప్రెజెంట్ సార్, నెంబర్ టూ ఎస్ సార్, నెంబర్ త్రీ, నెంబర్ త్రీ, నెంబర్ త్రీ నువ్వే. సిగ్గులేదా అటెండెన్స్ చెప్పకుండా నవ్వుతున్నావు? ద్రౌపదికి పెళ్లి ఎప్పుడైందంటే ఏం రాసావే? మేము మాత్రం పుట్టావా? సిగ్గు చేరం లేదు, ఆవిడకి 90 వచ్చింది, నీకు 37 వచ్చింది. ఎందుకు తిట్టకూడదు? వచ్చింది పాస్ మార్కు, సిగ్గు చేరం లేదు మొఖానికి. సరేనా, తెలుగు పాటలు చెప్తాను ఇను. పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు తెలుసు కదా, అతని చేతికి విష్ణు చక్రం ఉంటది, ఆ విష్ణు చక్రంతో చాలా మందిని చంపాడు. ఏంటమ్మా పంచర్ అయితే ఎలాగ? మా ఇంటి వెనక లేపించుకుంటాడు వచ్చి. విష్ణు చక్రానికి పవర్ ఉంటది, జనరేటర్ పెట్టుకుంటాడు పక్కన అంట. విష్ణు చక్రం అంతే దేవుడిది, అది అర్థమైందా? సరే ఇప్పుడు అడిగే క్వశ్చన్ సేమ్ దానికిలాగే ఉంటది, సమాధానం చెప్పు. సరేనా, 16,000 గోపికల మధ్యలో ఉండేది ఎవరు? సుడిగాలి సుధీర్ అన్న 16,000 కదా, ప్రపంచం మొత్తం ఉంటాడు, అది తెలిసిందేలే మాకు. ఆ సరే గాని నీకు తెలిసిన 5 పతివ్రతల పేర్లు చెప్పు. నేను అంటుంది పటాజ్ పతివ్రతల గురించి కాదు, సతి సావిత్రి సతి అనసూయ వాళ్ళ పతివ్రతలు అంటే. సరేనా, సర్లే నీకు నానార్థాలు వచ్చా? నా గురించి నానార్థం చెప్పు. నా గురించి అంటే ఉపాధ్యాయుడు, గురువు, శిష్యుడు అలా చెప్పాలి. కుశరం లేదు ముఖానికి. సరే ఇదిగో ఈ పోయి రాసుకో. మనిషిని వన్నవాడు మమసును చేసికి, మనం అన్నవాడు చేసిన వాడు. ఈ పద్యం ఎవరు రాశారో తెలుసా? పోతనా. పిచ్చి మోకందానా, నేను పోతన్నా అనలేదే, ఈ పద్యం రాసింది పోతనా అన్నా. అర్థమైందా? నీకు ఈ తెలుగు రాదులే గాని మేము లెక్కలు చెప్తాను. సరేనా, యాడింగ్ అంటే ఏంటో తెలుసా? అంటే ఏంటి మాస్టర్? కలపడం. రవణకేం తెలుసే? రవణేమో అమ్మాయిలతో కలుపుతాడు. మరి ఏమన్నా ఎలాగో? అసలు నీకు మ్యాథ్స్ లో ఏం తెలుసే? ఐ మ్యాథ్స్, సినీ మ్యాథ్స్.
అమ్మ మీ నాన్న మీరు తిరిగే దాని గురించి కాదమ్మా నేను అడిగేది. నీకు మ్యాథ్స్ కూడా ఏమీ రాదు, సోషల్ ఇదిగో ఇటు చూడు. దిస్ కాల్ సూర్య. ఇయి ఎంట్రికలు కొన్నే ఉంటాయి అక్కడక్కడ. ఈయన సూర్యుడు, అర్థమైందా? ఇంకో ఈవిడ చంద్రుడు, అర్థమైందా? ఇక ఇక్కడ ఉంటది భూమి, అర్థమైందా? ఇగో ఈ చుక్కలు, ఈ తోక చుక్కలు. పాఠం అర్థమైందా? అర్థమైందా? సూర్యుడు ఎక్కడ ఉంటాడే? ఛత్రపతిలు ఎందుకు ఉంటాడు? ఆమె చూడలేదా? ఒరేయ్ సూర్యుడు రాదా, బస్ కి టైం అవుతుంది, బస్ కి టైం అవుతుంది. కుశారం లేదా? ఇంక ఎక్కడ ఉంటాడే సూర్యుడు? ఈ సూర్యుడికి దగ్గరగా ఉంటే నాకలా అయిపోతావు, దూరంగానే ఉండు. భూమికి దగ్గరగా ఏముంటది? రవి అన్న. రవణ్ ఎందుకుంటాడే? భూమి అయినా భూమి వాళ్ళక్కైనా రవణ్ కి చాలా ఇష్టం. భూమి వాళ్ళకి అంటే ఆయనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే ఇష్టం, సరేనా? ఇదిగో ఇవన్నీ చుక్కలు, ఈ తోక చుక్కలు, సరేనా? భూకంపాల గురించి తెలుసా? తెలుసు. తెలుసా భూకంపం ఎప్పుడు వస్తది? పండుగ వచ్చినప్పుడు మా నాన్న అమ్మకి చేదైనప్పుడు చాటే ఇది భూకంప. అది మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనే అదే జరుగుతుందిలే, ప్రతి ఇంట్లోనే అదే జరుగుతుందిలే. సునామీ గురించి అన్న తెలుసా నీకు? తెలుసు తెలుసు, నిన్ననే చూసాను మాస్టరు. సునామీ చూసావా? ఎప్పుడు, ఎలా? మా ఇంట్లో మా అమ్మ సీరియల్ చూస్తుంటే మా నాన్న సినిమా పెట్టాడు, అప్పుడు స్టార్ట్ అయింది సునామీ. సీరియల్ చూస్తున్నప్పుడు ఎవరు మార్చినా సరే సునామీ ఏంటి, భూకంపం మొత్తం అన్ని స్టార్ట్ అయితే అసలు సోషల్ నీకు ఏం తెలుసే? చరిత్ర. చరిత్ర? ఏది చరిత్ర గురించి చెప్పు. చరిత్ర అనే మేము, చరిత్ర రాయాలనే మేమే, చరిత్ర ఎవరు నువ్వు? ట్రైనర్, పోలీస్ ట్రైనర్. ఎవరినైనా పట్టుకున్నావా? ఎందుకు పట్టుకోలేదు? ఫస్ట్ నైట్ రోజు నా పిల్లని పట్టుకున్నాను, మందు తాగినప్పుడు బీర్ బాటిల్ పట్టుకున్నాను. అంగన్వాడి బడి కదమ్మా, అటు వెళ్ళాడు గొప్ప. ఎస్సీ చేతిలో లాటి అంత లేవు, నువ్వు ఎస్సీ ట్రైనింగ్ వచ్చావా? ఎడ్సావులే వెరిచి వచ్చినాడా? నేను మీకు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ నే. పోలీసు నటుకుని నిన్ను మాట్లాడినావంటే పోలీస్ గురించి ఒక కవి ఏమన్నాడు తెలుసా? కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపకి అయితే కనిపించిన నాలుగు సింహాలు ఆ పోలీస్. ఈ డైలాగ్ ఎందుకు రాశారో తెలుసా? ఎందుకు? సినిమా హిట్ అవడానికి కాదే, పోలీసు ప్రత్యేకత అర్థమైందా? అయినా నా ట్రైనింగ్ కొంగ పెడుతున్నావంటే నేను 100 మందికి ట్రైనింగ్ ఇదే, 80 మంది పైగా. జాబుతో ఇంటికి వెళ్ళేవారు అర్థమైందా? అయినా ఎస్ఐ అవ్వాలంటే పట్టుదల, ఏకాగ్రత ఉండాలి తెలుసా? పట్టుదల అంటే ఏంటి? మా మమ్మీకి ఎప్పుడేం కోపం వస్తే మా డాడీని రక్తం వచ్చినట్టు కొట్టడమే పట్టుదల. మరి ఏకాగ్రత అంటే? మా మమ్మీ ఎప్పుడు కొట్ట మాపిస్తుందా అని ఎదురు చూస్తాడు కదా మా నాన్న, అదే ఏకాగ్రత. ఏకాగ్రత అర్థమైందా? పట్టుదల ఏకాగ్రత అంటే అది కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడ ఎస్సీ జాబ్ తో ఇంటికి వెళ్ళడమే పట్టుదల ఏకాగ్రత, అర్థమైందా? ఈ ఎస్సీ ట్రైనింగ్ లో 5 ఎగ్జామ్స్ ఉంటాయి, ఒక ఎగ్జామ్ 100 మార్కులకి 50 వస్తే చాలు, ఓకేనా? ఎందుకు? సర్లే ఇట్రా ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అది దొంగ, ఓకేనా? దొంగ అనుకో, దాన్ని నువ్వు కాల్చాలి ఇప్పుడు. అలా చూస్తానండి, కాల్చు. అగ్గిపీట కిరోసం లేకుండా ఎలా కాల్చమంటావు?
తగ్గిపెట్టి కిరోసిన్ కాదే చూసే బాతుమొకందనా ఇదిగో గన్ను కాల్చుపుడు కాలిస్తే సెంటర్ లో తగలాలి కాల్చు పక్కన తగిలింది అన్నట్టు ఇప్పుడు అమ్మా పక్కన తగిలింది పక్కకి తగిలితే అంతలా ఆనందపడుతున్నావు ఏంటి దొంగల గురించి కొన్ని క్లారిటీలు చెప్తాను ఇప్పుడు నీ ముందు దొంగ ఉన్నాడు అప్పుడు నువ్వు ఏమంటావ్ అడేన నీ బాయ్ ఫ్రెండ్ హ్యాండ్సమ్ అంటానికి హ్యాండ్సమ్ కాదు హ్యాండ్సమ్ అనాలి అర్థమైందా నువ్వు వాణ్ణి మర్యాదగా లొంగిపో లేకపోతే నిన్ను వదిలే నిన్ను చంపేస్తా అని అంటున్నావు అన్ని మాట ఇంటలేదు అలా 5 నిమిషాలు అడిగావు అన్ని మాట ఇంటలేదు దీని బట్టి నీకు ఏమర్థమైంది వాడు దుర్మార్గుడు నర్రపు రాక్షసు అప్పుడు నువ్వేం చేస్తావు బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతే దొంగ నా మొగుడు అట్టుకుంటాడా కర్మరా బాబు కాదమ్మా అలాగ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా లాఠీ చార్జ్ చేసి అని పట్టుకోవాలి సపోజ్ వేరే దొంగ ఉన్నాడు బాంబులు ఉన్నాయి గన్ను ఉంది గన్నుతో కాలుతున్నాడు బాంబులు పేలుతున్నాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఎందుకు దీపావళికి ఇంకా టైం ఉంది కదా ఎందుకు అప్పుడు బాంబులు వేస్ట్ చేస్తున్నావు బాంబులు వేస్ట్ చేసుకోవడం కాదే అలాంటోడు గనుక వచ్చాడు అనుకో ఓ గోడ పక్కకి వెళ్ళిపోయి అని కాల్చాలి అర్థమైందా ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్లేస్ కి ఒక ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి నన్ను చంపేస్తే ఏం చేస్తావే వేరే వాళ్ళతో జోడీ చేసుకుంటావా అంతే తప్ప నేను చచ్చిపోయినా బాధపడవా ఎవడు పడ్డాయిడా ఎవడు పడ్డాయిడా సర్లే కానీ రితువాక మన పంచులన్నీ ఎలా ఉన్నాయా ఇప్పుడు సపోజ్ పటాసులో నన్ను తీసేసారు అనుకో నువ్వేం చేస్తావే నువ్వు చార్మినార్ దగ్గరికి గాజులు కొనుక్కోవడానికి వెళ్ళావు ఇది తిరగాలి అర్థమైందా గాజులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ గాజులు జనంలో ఉగ్రవాదులు ఉన్నారు ఇద్దరు వాళ్ళు సడన్ గా బాంబ్ వేశారు అప్పుడు ఏం చేస్తావు ఆ బాంబులు వేశారు అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా ఎవరికి దెబ్బలు ఉన్నాయో వాళ్ళని కాపాడాలి అర్థమైందా ఇప్పుడు మనం కొన్ని ట్రైనింగ్లు ఉంటాయి స్టార్ట్ చేద్దాం ఇది ఉయ్యాల కాదే తాడు ఇది ఇప్పుడు నువ్వు ఎక్కాలి ఎందుకు ఎక్కాలంటే దొంగలు ఇలా పారిపోతున్నప్పుడు నువ్వు ఎక్కాలి ఇది పట్టుకోండి ఎక్కాలి కదా వాళ్ళ దగ్గరికి రోడ్డు మీదకి వచ్చి రిత్వి కదా అమ్మ అట్టుకో అని అంటారు ఎక్కువదా అమ్మో తాడు నువ్వెక్కవా నేను తాడెక్కింది బాయ్ ఎక్కు ఈ రోజుకి చాలు అర్థమైందా రేపొద్దున హై జంప్ లాంగ్ జంప్ ఇవన్నీ నేర్పిస్తాను సరేనా ఇంకెళ్దామా అన్న ఇలా ఉంటుంది అన్న ట్రైనింగ్